हाय हेलो अंदर की नमस्कार वेलकम टू विलेज सिरी कुकिंग ईरोजु नेनु मुनक्काय तो निलव पचड़ी चेसानु ఈ విధంగా చేసుకుంటే ఎక్కువ రోజులు అంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది వేడి వేడి అన్నాలు అయితే ఇంకా చాలా బాగుంటుంది మునక్కాయ తినే ఇష్టం లేని వాళ్ళు కూడా దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు వేడి వేడి అన్నంలోకి కానీ పెరుగులోకి కానీ ఒక ముద్ద కంపల్సరీ దీన్ని తినాల్సిందేను అంత బాగుంటుంది ఈ మునక్కాడ నిల్వ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి అంటే ఒక పెద్ద బాండిల్ పెట్టుకున్నాను నేను ఇప్పుడు దానిలో డీప్ ఫ్రైకి సరిపడా నేను ఆయిల్ వేసుకుంటున్నాను నూనెని ఏందంటే బాగా వేడెక్కనివ్వాలి ఇప్పుడు మునక్కాయలను 1 కిలో దాకా తీసుకున్నాను ఇవి ఏందంటే చిన్నవి కాకుండా అంటే పెద్దవి కాకుండా మీడియం సైజ్ లో నేను కట్ చేసుకున్నాను తడి అనేది అసలే ఉండకూడదు బాగా కాటన్ బట్ట పెట్టి వీటిని బాగా తుడుచుకోవాలి కడుక్కొని ఇప్పుడు వీటిని ఆయిల్ లో వేసేసుకుందాము ఆయిల్ మెల్లమెల్లగా వేసుకుంటూ వేసుకోవాలి ఏందంటే పైన పడొద్ది వీటిని ఏందంటే అటు ఇటు తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చూసుకుంటూ కలియా పెట్టుకోవాలి ఇవి ఏగే లోపు మనం ఇప్పుడు చింతపండు నానబెట్టుకోవాలి నేను 1 కిలో మునక్కాయలకి 1/2 కిలో దాకా నేను చింతపండు తీసుకున్నాను ఈ విధంగా విడిదీసి తీసుకుంటే ఏందంటే తొందరగా నానుతుంది ఈ విధంగా విడిదీసి వేసేసుకొని ఇప్పుడు దాటిలో నీళ్లు పోసుకొని మనం ఒక 10 నిమిషాల పాటు నానబెట్టేసుకుందాము ఈ విధంగా ఈ కలర్ వచ్చే వరకు మనం వేపుకోవాలి ఈ విధంగా వేగిన వాటిని ఒక చిల్లిలు ఏంటి తీసుకొని మనం ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము అన్నిటిని కూడా ఈ విధంగా తీసేసుకోవాలి తీసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకోవాలి పాన్ పెట్టుకున్నాక తెల్ల నువ్వులు వేసుకోవాలి తెల్ల నువ్వుల తర్వాత మెంతులు ఉన్నాయి అవి కూడా వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి కొద్ది కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ కలర్ చేంజ్ అయినాక మనం ఆవాలు కూడా అందులో వేసేసుకోవాలి ఆవాలు ముందే వేసుకుంటే ఏంటంటే మాడిపోతాయి ఇప్పుడు వేసుకుంటే ఏంటంటే ఆ వేడి మీద సరిపోతుంది ఇవి కూడా కొద్ది కలర్ చేంజ్ అయినాక వీటిని తీసి ఒక ప్లేట్ లోకి వేసేసుకుందాము ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చింతపండుని బాగా పిసుకోవాలి మెత్తగా గుజ్జు వచ్చే వరకు మనం బాగా మెత్తగా పిసుకోవాలి ఇప్పుడు ఒక పాన్ తీసేసుకొని ఒక జాలి తీసుకొని అందులో ఇని వేసేసుకోవాలి ఈ జాలి ఎందుకంటే దాంట్లో ఉండే పీస్ అనేది దాంట్లో పడదు దీన్ని బాగా మెత్తగా చూసుకుంటూ బాగా చిక్కగా గుజ్జుని తీసుకోవాలి వెలవేలతో దాంట్లో దిగే వరకు మనం దాన్ని పిసుకుంటూ ఉండాలి ఎందుకంటే చిక్కగా ఉంటుంది కదా సరిగ్గా పడదు కిందకి మన చేతితో ఏంటంటే ఈ విధంగా వేస్ట్ చేసుకుంటూ ఉంటే కిందకి జారుతుంది ఈ విధంగా గుజ్జు తీసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే పాన్ ని దాని మీద పెట్టేసుకుందాం ఇప్పుడు మూత పెట్టి తెల్లే వరకు మనం ఉడకనివ్వాలి ఇప్పుడు మనం మసాలాలు వేపుకున్నాం కదా ఆటిని చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకొని మూత పెట్టేసుకొని మనం మెత్తగా పౌర్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసేసి బాగా కలుపుకోవాలి చూడండి ఎంత బాగా తెల్లిందో ఒక మారు దీనిని ఒక గరిటె తీసుకొని మనం కలియ పెట్టుకుందాము ఇప్పుడు దీంట్లో టేస్ట్ కు సరిపడా మనం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక కొద్దిగంత ఆయిల్ వేసుకోవాలి ఈ వేసుకున్నాక బాగా కలియబెట్టుకొని గుజ్జు చిక్కబడే వరకు మనం దీన్ని బాగా ఉడకనివ్వాలి బాగా చిక్కబడే వరకు మనం కలుపుతూనే ఉండాలి చూడండి ఈ విధంగా చిక్కగా తయారవుతుంది చూడండి కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయ్యింది కదా ఈ విధంగా ఉడకనిస్తే సరిపోతుంది ఈ కలర్ లో వస్తుంది చింతపండు జ్యూస్ ఇది కొద్దిగా చల్లారనివ్వాలి దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా మునక్కాయలు దాంట్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కొద్దిగా వేడెక్కనిచ్చి పచ్చనపప్పు మినపప్పు
ఆవాలు ఇవి కొద్దిగా ఫ్రై చేసుకొని ఎండుమిరపకాయలు వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై బాగా ఫ్రై చేసుకున్నాక మనం దూసుకున్న కరేపాకు ఉంది కదా అందులో వేసేసుకుందాము ఈ కొద్దిగా చిటపటలు నానివ్వాలి ఈ గోయట తీసుకొని కలయ పెట్టుకొని ఆ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఇది కూడా కొద్దిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక డిష్ తీసుకొని అందులో నేను చిన్న కప్పుతో రెండు కప్పుల కారం తీసుకున్నాను తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పొడిని దాంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు నేను దీంట్లో కల్లుప్పు వేసుకుంటున్నాను ఇది వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకున్న వాటిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మునక్కాయలు కూడా అందులో వేసుకోవాలి ఇది వేసుకున్నాక ఏందంటే మనం ఒక గరిటె తీసుకొని దీన్ని బాగా ముక్కలకి వాటికి పట్టే విధంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి మునక్కాయలు మనం ఫ్రై చేసుకున్నాం కదా చెదిరిపోకుండా మనం నిదానంగా స్మూత్గా కలయ పెట్టుకోవాలి ఇది కలయ పెట్టుకున్నాక మనం చింతపండు గుజ్జు ఉడకని ఇచ్చిన చల్లారని ఇచ్చాం కదా అవి దీంట్లో వేసేసుకుందాము ఈ విధంగా చింతపండు జ్యూస్ వేసాక మెల్లగా కలయ పెట్టుకోవాలి ఇది కూడా ముక్కలకు పట్టే విధంగా మనం స్మూత్గా కలయ పెట్టుకోవాలి దీనిలో ఏదంటే ఒక్క చుక్క కూడా నీళ్లు తగలకూడదు తగిలితే ఏంటంటే బూజు పడుతుంది ఇప్పుడు దీనిలో మనం ఇందాక ఆయిల్ ఉంది కదా పోపు గింజల ఆయిల్ దాంట్లో వేసేసుకోవాలి ఈ పోపు గింజలు ఏంటంటే ఎక్కువ చల్లారనికుండా ఎక్కువ వేడి లేకుండా గోరు వెచ్చగా ఉండేటట్టు వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది కారం కూడా ఉడుకుతుంది పచ్చి వాసన అసలే ఉండదు అప్పటికప్పుడు కూడా అన్నంలో తీసుకొని తినేంత బాగుంటుంది కొద్ది ఓరు వెచ్చగా వేసుకుంటే ఇంట్లో నీళ్ళు అనేది చుక్క అసలు తగలకుండా చూసుకోవాలి చేత్తో అసలే కలయబెట్టకూడదు గరిట తీసుకొని మనం కలయ పెట్టుకోవాలి అప్పుడే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది మనం స్టోర్ చేసి పెట్టుకునే విధానంలో కూడా పర్ఫెక్ట్గా ఉండాలి తడి అనేది అసలే ఉండకూడదు ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని వీటిని కూడా కలయ పెట్టుకుందాము ఇది ఏంటంటే ఆరు నెలలు ఉండేది కూడా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మనం స్టోర్ చేసుకునే దాన్ని బట్టి ఈ వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాం కదా అవి కూడా పొట్టు తీసి వేసుకోవాలి ఈ మునక్కాయ ఏంటంటే నిల్వ పచ్చడి పప్పులోకైనా సరే పెరుగులోకైనా సరే సైడ్ డిష్గా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు కారం అనేది అసలే ఉండదు చింతపండు గుజ్జు వేసుకున్న దాంట్లో మగ్గి ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి చేసుకొని తిని మా కామెంట్ రూపంలో పెట్టండి మీకు నూనె తక్కువ అనిపిస్తే నాలుగు రోజులు ఆగి మగ్గనిచ్చి ఆ తర్వాత నూనెని కాసి దాంట్లో వేసుకోండి అప్పుడు బాగుంటుంది ఇది చల్లారింది అయితే అసలు వేసుకోవద్దు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో సర్వ్ చేసేసుకుందాము మన మునక్కాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ మాత్రం నాకు కూడా మర్చిపోబాకండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈ వీడియో ఆఖరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు ఫ్రెండ్స్.